తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి టికెట్ మీద గెలిచి వైసీపీ పార్టీ వైపు వెళ్ళినటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గిరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఎమ్మెల్యే గిరితో పాటుగా గుంటూరు అర్బన్ పోలీసులు కూడా హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది సామాగ్రి అపహరణ కేసు అంటూ అటు ఎమ్మెల్యే మద్దాలిగిరికి ఇటు గుంటూరు అర్బన్ పోలీసులకి హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది ఇక కేసు విషయం ఒకసారి చూస్తే గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్లో డీబీ ఫ్యాషన్ అనేటువంటి ఒక షాప్ ఉంది ఆ షాపు పైన కొన్ని రోజుల క్రితం కొంతమంది వచ్చి దౌర్జన్యం చేశారనే ఆరోపణ ఉంది షాప్ మూసి ఉన్న సమయంలో తాళం పగలగొట్టి మరీ కోటి యాభై లక్షల విలువైనటువంటి సామాగ్రిని షాపు నుంచి అప్పగించారు దీంతో షాపు ఓనర్లు గుంటూరు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే పోలీసుల నుంచి సరైనటువంటి సహకారం అందలేదనే ఆరోపణ ఉంది దీంతో ప్రతి వారం పెట్టేటువంటి గ్రీవెన్స్కి వెళ్ళి తమకు జరిగినటువంటి అన్యాయాన్ని జిల్లా ఎస్పీకి చెప్పుకున్నారు అక్కడ కూడా సహకారం అందలేదని చెప్తున్నారు వాళ్ళు అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో ఇక న్యాయదేవతే దిక్కు అనుకుని కొప్పురా పువ్వు శివప్రసాద్ హైకోర్టుకి మొరపెట్టుకుంటూ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే మద్దాలగిరి చేస్తున్నటువంటి ఒత్తిడితోనే పోలీసులు తనకు సహకారం అందించలేదని తన షాప్లో దొంగతనం చేసిన వారికి మద్దాలగిరి మద్దతు ఉందని కోర్టుకు తెలిపారు తను షాపును ఆపకరించుకునేటువంటి ఎత్తుగడ వేశానని అన్నారు ఎమ్మెల్యే ఒత్తిడితోని మొత్తం తతంగం జరిగిందని ఆరోపించారు దీంతో పిటిషన్ని పరిశీలించినటువంటి హైకోర్టు ధర్మాసనం ఎమ్మెల్యే మద్దాలగిరితో పాటు పోలీసులు రెవెన్యూ సిబ్బంది కూడా నోటీసులు జారీ చేసింది ఈ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి ఫేవరెట్ ఎమ్మెల్యేకి జరగడంతో జగన్ కూడా ఇది కల్లో ఊహించిన పరిణామం అని అంటున్నారు విశ్లేషకులు చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి కింద ఉన్న షేర్ బటన్ ను క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి యూట్యూబ్ లో ఎంత మంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది